ఎక్కడైనా ఎవడైనా తప్పు చేస్తే ఇమేట్ గా పట్టుకొని ఆధునిక వ్యవస్థకు శ్రీకారం చుట్టాలని ముందుకు పోయాం. నేను ఎప్పుడో ఒకటే కోరుతున్నాను, విజిబుల్ పోలీసింగ్ ఇన్విజిబుల్ పోలీస్. ఎవడైనా తప్పు చేస్తే ఇమ్మీడియట్ గా పట్టుకునే వ్యవస్థ మన దగ్గర ఉన్నప్పుడు ఎవరైతే ఇలాంటి నేరస్తులు ఉన్నారో వీళ్ళందరూ భయపడే పరిస్థితి వస్తుంది. అయితే గత ప్రభుత్వాన్ని మీరు చూశారు, కక్ష సాధింపులు, రాజకీయ వేధింపులకు వేదికగా పోలీసులు తయారు చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి పనులకి ప్రతిష్టాత్మక వ్యవస్థ అయినటువంటి ఐపీఎస్ వ్యవస్థను వాడే పరిస్థితికి వచ్చారు. నేను ఎప్పుడో చూడలేదు, పోలీస్ అంటే ఒక ప్రైడ్ గా పనిచేస్తారు, రాగ ద్వేషాలకు అతీతంగా పనిచేసే ఏకైక వ్యవస్థ పోలీసు వ్యవస్థ. దానికి మారు పేరు ఈ పోలీస్ శాఖ. అలాంటి శాఖ ఎవరైతే నేరస్తులు ఏ రూపంలో వచ్చినా, ఫ్యాక్షన్ రూపంలో వచ్చినా, లేకుంటే రౌడీజం గా వచ్చినా, లేకపోతే రాజకీయ ముసుగులో వచ్చినా, వాళ్ళని ఎప్పటికప్పుడు పసిగట్టి సమర్థవంతంగా ఎదుర్కొనే వ్యవస్థ. ఈ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇంకో పక్కన మనం చూస్తే బాధేస్తుంది, ఆనాటి ముఖ్యమంత్రి ఒక వ్యక్తి రక్షణ కోసం 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కంచేసుకుని ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ వంటి వ్యవస్థ నిర్వహణకు 5 ఏళ్లలో 10 కోట్లు ఇవ్వలేకపోయాడు. ఇది ప్రాధాన్యతలు లేకపోవడమే. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే సర్వే రాళ్లపైన 700 కోట్ల రూపాయలు తగలేసిన వ్యక్తి సీసీటీవీ కెమెరాల కోసం 700 కోట్లు ఇవ్వలేకపోయాడు. ఆ 700 కోట్ల రూపాయలు ఇచ్చుంటే రాష్ట్రాల్లో ఈ అఘాయిత్యాలు జరిగే పరిస్థితి లేదు, టెక్నాలజీని ఇంకా ముందుకు తీసేపోయే పరిస్థితి వస్తుంది. హైదరాబాద్ మీరు చూస్తే విశాఖపట్నంలో 500 కోట్ల రూపాయలతో ప్యాలెస్ కట్టుకున్న వ్యక్తి పోలీసులకు సరెండర్ లీవ్ ఇవ్వలేకపోవడం చాలా బాధాకరం. ఏ పోలీసు అయినా పనిచేసేది కుటుంబ సభ్యులను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది, అలాంటప్పుడు సరెండర్ లీవ్ ఇవ్వకుండా పోవడం చాలా బాధ. అందుకే ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, నాకు కూడా పెను సవాళ్లు ఉన్నాయి. 10,50,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం వారసత్వంగా తీసుకున్న అప్పులన్నీ వడ్డీ చెల్లించాలి, అప్పులు కట్టాలి. మళ్ళా మీ సమక్షేమానికి నేను పనిచేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఇవన్నీ కూడా ఇప్పటికప్పుడే సెట్ చేస్తున్నాం, ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పోలీసులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మీ శాఖలో చాలా సవాళ్లు ఉన్నాయి, నేరాల తీరు మారుతా ఉంది. అయితే టెక్నాలజీ పెరిగిన కొద్దీ సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయి. మనకంటే నేరాలు చేసే వాళ్ళు చాలా తెలివితేటల్ని, టెక్నాలజికల్ గా అప్గ్రేడేషన్ ని ఎప్పటికప్పుడు చేసుకుంటున్నారు. వాళ్ళకంటే మెరుగ్గా మనం చేస్తే మనం సమాజంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయగలుగుతాం. వాళ్ళకంటే ఎప్పుడు కూడా టెక్నాలజీ వాడడం కానీ, తెలివితేటలు ఉపయోగించడం కానీ, నిఘా పెట్టడంలో నేరస్తుల కంటే పై చేయి ఎప్పుడు ఉంటేనే వాళ్ళని కట్టడ చేయగలుగుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కొత్తగా ఇంకొక సవాలు కూడా ఉంది, అది రాజకీయ ముసుగులో నేరాలకు పాడే పాల్పడడం. అంతవరకు నేరాలని నేరాలుగా చూసేవాళ్ళం, ఇప్పుడు నేరాలు రాజకీయ ముసుగులో చేస్తే, దాన్ని కూడా ఒక ఇష్యూ చేస్తే పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేయించని ఆలోచిస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, నేరాలు చేసే వాళ్ళు ఎవరైనా సరే రాజకీయ ముసుగులో చేసిన ఆ ముసుగు తీసి లా అండ్ ఆర్డర్ కట్టడి చేసే బాధ్యత ఈ పోలీసు వ్యవస్థది, దానికి అండగా ఉండే బాధ్యత ఈ ప్రభుత్వాందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంకో పక్క టెక్నాలజీ, నేను ఎప్పుడు టెక్నాలజీ గురించి మాట్లాడతాను, ఎందుకంటే నేను ఇప్పుడే కాదు 95 నుంచి టెక్నాలజీని ప్రమోట్ చేశాను. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆ రోజు ఆలోచించి భావితరాల భవిష్యత్తు కోసం టెక్నాలజీ తీసుకొచ్చాం. పోయినసారి కూడా మీరు చూస్తే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ తీసుకొచ్చాం. నేను ఎప్పుడో చెప్పేవాడిని, ప్రజలకే కాదు మా పోలీసు వ్యవస్థ కూడా బాధ్యత ఉంది, అందుకే బాడీ వోర్న్ కెమెరాస్ పెట్టాం.
మనం రోడ్డు మీదకి వచ్చినప్పుడు మనం ఒక నేరస్తులతో మాట్లాడినా సంఘ విద్రోహ శక్తులతో మాట్లాడినా లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేటప్పుడు మనం పనిచేసేటప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మానిటర్ చేయడానికి బాడీ వార్న్ కెమెరాస్ తీసుకొచ్చాం దీని ద్వారా మీరు ఒకసారి ఆలోచిస్తే ఎప్పటికప్పుడు సెంట్రల్ కంట్రోల్ రూమ్ లో మానిటర్ చేసే వ్యవస్థ కూడా తీసుకొచ్చాం నేను ఇప్పుడు మిమ్మల్ని అందరిని ఒకటే కోరుతున్నాను డ్రోన్స్ వచ్చాయి సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి మీ దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి ఈ మూడు సమర్థవంతంగా మీరు ఉపయోగించుకోగలిగితే రియల్ టైం మానిటరింగ్ చేయగలిగితే నేరస్తులు అనేవాళ్ళు దగ్గర కూడా వచ్చే పరిస్థితి ఉండదు ఎక్కడ చూసినా మనం సెన్సిటివ్ ప్లేసుల్లో సీసీటీవీ కెమెరా పెడదాం పెట్టిన తర్వాత యూస్ కేసెస్ మీద ప్రాక్టీస్ చేద్దాం అదే సమయంలో మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేసుకుంటే కంట్రోల్ రూమ్ నుంచి ఇప్పుడు ఇంత మునుపంతా కూడా మూడో నేత్రం మన పోలీసు వ్యవస్థ అన్నాం మూడో నేత్రానికి సహకరించే వ్యవస్థ ఈ టెక్నాలజీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కావాలంటే నాలుగో నేస్తం కూడా పెట్టుకుందాం నాలుగో నేస్తాన్ని మూడో నేస్తం గాని ఎప్పటికప్పుడు ఉపయోగించుకుంటే ఇంకా లాండ్ ఆర్డర్ సమస్యలు రావు దానికి మీరందరూ కూడా దోహదం చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో ప్రతి ఒక్క సెన్సిటివ్ ప్లేస్ లో సీసీటీవీ కెమెరా ఉంటుంది నేరుగా కంట్రోల్ రూమ్ కు వస్తుంది అనలిటిక్స్ వస్తాయి ఏ వ్యక్తితో ఆ వ్యక్తి పాత హిస్టరీ అంతా కూడా మానిటర్ చేస్తూ ట్రాక్ చేసే పరిస్థితి వస్తుంది నేను ఒకటే చెప్తున్నాను రాబోయే రోజుల్లో సవాల్ విసురుతున్నా ఎవరైనా రౌడీలు మీ ఇష్ట ప్రకారం చేస్తే అదే చివరి రోజుగా ఉండాలన్న ఆకాంక్ష ఆ విధంగా మా పోలీసు వ్యవస్థను తయారు చేస్తాం టెక్నాలజీ ఉపయోగిస్తాం మీకు శిక్ష పడే వరకు వదిలిపెట్టమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా వారసత్వ సమస్యలున్నాయి గంజాయి ఉంది డ్రగ్స్ ఉన్నాయి ఎర్రచందనం ఉంది స్మగ్లింగ్ ఉంది ఇవన్నీ ఇచ్చల విడిగా అందుబాటులో పెట్టి కొంతమంది రాక్షసుల మారిగా మృగాల మారిగా తయారయ్యే పరిస్థితికి వచ్చారు ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు చేస్తున్నారు చిన్న చిన్న కారణాలు చూపించి లైంగిక వేధింపులు చేస్తూ అవసరమైతే వాళ్ళు చంపే క్రూర నేరాలకు పాల్పడే పరిస్థితికి వచ్చారు కొంతమంది ఆడబిడ్డలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఎవరైతే ఇలాంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళ ట్రాప్ లో పడద్దని వాళ్ళు కూడా కోరుతున్నా ప్రతి ఒక్క కేసుని ఒక సవాలుగా తీసుకుంటాం ఛేదిస్తాం ఛేదించడమే కాదు ఎప్పటికప్పుడు పదును పెడతాం ఎవరైనా సరే అలాంటి పనులు చేస్తే వాళ్ళు ఉండవలసింది భూమి మీద కాదు చట్టాలున్నాయి చట్టాలని గౌరవిస్తాం చట్టపరంగా శాశ్వతంగా వాళ్లకు పరిష్కారం ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.